ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ప్రజలకు మేలు కలిగించే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ సమావేశంలో ఎంపీ వంగ గీత మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా విడిపోయి ఉంది రోజు విడిపోయి కూడా ఇప్పటికీ ఇంకా కూడా ఏ విధమైన పూర్తిగా అభివృద్ధి చెందడానికి అందరి చేయూత కోరుతా ఉంది ముఖ్యంగా కేంద్రం యొక్క సపోర్ట్ పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మరి ప్రైవేటీకరణ చేయడానికి వస్తున్నారు అందరూ ఆందోళన చేస్తున్నారు దాన్ని కొన్ని సంవత్సరాలు ఆపవలసిందిగా మేము మా పార్టీ తరపున కోరుతామన్నా సార్ అంతే కాకుండా రైల్వే జోన్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది పోలవరం అంశం పోలవరం గురించి చూసుకుంటే ఎప్పుడో 1981 తో 400 కోట్ల తో మొదలైన పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు 55,000 కోట్లకి చేరుకొని ఇంకా కేంద్ర సహకారం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి నాలుగు జిల్లాల యొక్క లక్షలాది ఎకరాలలో లక్షలాది మంది రైతులకు సాగునీరు తాగునీరుకి ఉపయోగపడి 970 మెగావాట్ల ఒక విద్యుత్ అందించే పదకంగా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కి ఇంత నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదు ప్రజల కోసం రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది భారతదేశంలోనే కాబట్టి దేశంలో ఉన్న మీరు అనేక విషయాల్లో పెట్టొచ్చు మేము కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు జమ్మూ కాశ్మీర్ సమస్య తీర్చారు కాశీని అభివృద్ధి చేశారు అయోధ్యని అభివృద్ధి చేస్తున్నారు అలాగే పోలవరాన్ని కూడా అభివృద్ధి చేయండి పోలవరాన్ని రైతులకు అందించండి పోలవరానికి సహకారాన్ని ఇవ్వండి స్టిప్యులేటెడ్ పీరియడ్ లో పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించడానికి సంపూర్ణ సహకారం ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్ మరి మీరు విద్య గురించి చెప్తున్నారు ఒక పక్క విద్య అందరికీ విద్య అందుతున్నారు మళ్ళీ అదే మంత్రిత్వ శాఖ 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారు అని చెప్తున్నారు మరి ఐఐఎం ఐఐటి జమ్మూ కాశ్మీర్ కి ఇచ్చారు సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చారు 7 సంవత్సరాలు అవుతుంది నిధులు మంజూరు చేయలేదు కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు దాంట్లో చదువు చాలా బాగుంది కానీ కూర్చోడానికి బెంచీలు లేవు ఉండడానికి బిల్డింగ్స్ లేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి ప్రాద ప్రజల యొక్క కట్టిన పన్నుల నుంచి పెద్దవాళ్ళకి మీరు రాయితీలు ఇచ్చే పద్ధతిని మార్చాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను పేదలకు న్యాయం చేయండి పేదల సంక్షేమ పథకాలు అందించండి మేము గర్వంగా చెప్తాం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ సిఫార్సు లేకుండా పార్టీ చూడకుండా ఏ వర్గం చూడకుండా కులం చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేసి చూపించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణంగా కేంద్ర సపోర్ట్ కావాలి అదేవిధంగా అన్ని రకాలకి కావలసిన నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।